వ్యవస్థలన్నింటినీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిర్వీర్యం చేస్తూ అధికారులను ఆధీనంలో పెట్టుకుని ఆడిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆదివారం టీడీపీ ప్రాంతీయ కార్యాలయాన్ని సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకానిపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. సర్వేపల్లి నియోజకవర్గం గ్రావెల్, అక్రమ మైనింగ్, భూ కబ్జాలకు నిలయంగా మార్చేశారని మండిపడ్డారు. అధికారులు కాకానికి దాసోహం అయ్యారన్నారు. పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న వెంకటాచలంలో పోలీసుల సమక్షంలో అస్సాం యువకుడు మృతి చెందిన ఘటన పోలీసుల రాక్షసత్వానికి పరాకాష్ట అన్నారు. అలాగే నెల్లూరు పెద్దాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అమాయకులైన 6 మంది చనిపోతే ఆ ఘటనపై జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్య ధోరణి సరికాదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గ పోలీసులపై సోమిరెడ్డి తీవ్ర అసహనాన్ని వ్యక్తపరిచారు. ఆయన వెంట టీడీపీ నేతలు ఉన్నారు. ఇక్కడ కందమూరులో ప్రాణం, కందమూరు ప్రాణం నీ పొదలకూరులో, నీ సొంత ఊర్లో, నీ పోలీస్ స్టేషన్లో లేచింది. ఇప్పుడు వెంకటాచలం ఎక్కడికి పోతుంది ఈ దుర్మార్గ రాజ్యం అని చెప్పేసి అడుగుతా ఉండా. అందుకని ఇది కరెక్ట్ కాదు. ప్రజలు డబ్బులు జీతాలు తీసుకొని మంత్రికి ఊడిగం చేయటం పోలీస్కి ఇది శ్రేయస్కరం కాదు. పోలీస్కి మీ జీవితంలో మీరు రిటైర్ అయ్యేటప్పటికి మీ బిడ్డలకి మీ పిల్లలకి ఏం చెప్తారు? దోచుకున్నాం, దాడులు చేశాం, మనుషులను చంపేశాం, మా మంత్రి కాడ కాళ్ళ కాడ బతికాం, ఆయన చెప్పుల కింద నలిగిపోయినాం, చట్టాలని ఆయన బూట్ల కింద నలిపేశామని చెప్తారా? సిగ్గుండ వల్ల నేను అందరిని గురించి చెప్పడం, మీరు ప్రాణాలు రక్షించేవాళ్ళు. మేము మీద గౌరవం ఉంది. మెజారిటీ పోలీసులు సాక్రిఫై చేస్తున్నారు జీవితాలు కుటుంబాలకు దూరంగా ప్రజల్ని రక్షించేదానికి, చట్టాలను రక్షించేదానికి. కొంతమంది పోలీస్ అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దురదృష్టం ఇది. ఇది జీవితకాలం మీకు మచ్చగా మిగిలిపోద్ది. అందుకని ఆయన ఇప్పుడు ఐజీ వచ్చి అతన్ని సస్పెండ్ చేశాడు. ముగ్గురిని చంపిన ఆయన్ని మంత్రి ముద్దు పెట్టుకుంటాడు. అంటే ఆయనకి రేపేదన్న ఇండిపెండెన్స్ డే రోజు ఆయనకి సన్మానం చేయండి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసే సన్మానాలు కూడా చేయండి. ఇంకో ముగ్గురిని చంపుతాడు. అది తర్వాత ఏంటంటే అసైన్డ్ భూములు 20 సంవత్సరాల క్రితం ఎవరైతే ఎవరి పేరుతో అయితే పొలాలు ఉన్నాయో వాళ్ళు సాగు చేసుకోకపోతే కొత్త వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే వాళ్ళకే ఇవ్వాలనని ఒక చట్టం తెచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ అది ఇక్కడ అంటే ఆ పాత అతను లేడు, వేరే అతను సాగు చేసుకుంటున్నాడు. ఆ పాత ఒరిజినల్ అసైన్ ఎవరో అది చూసి అతనికి నోటీస్ ఇచ్చి ప్రొఫెషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ కింద నోటీస్ ఇచ్చి ఆ తరగతి పెట్టుకుంటాం, కోట్ల రూపాయలు కొట్టేస్తామంటే కుదరదు. బుక్ అయిపోతారు రెవెన్యూ వాళ్ళు, బుక్ అయిపోతారు చెప్తుండా. అంత తేలిగ్గా వదిలిపెట్టాం, ఏ ఆశకి అంత ఉండబడిందే. మట్టి నుంచి, ఎర్రమట్టి నుంచి, బూడిద నుంచి, కొండల నుంచి ఆఖరికి భూములు కూడా గాజేస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో ఏమనుకుంటారు? నాట్ కరెక్ట్. అందుకని ఒక భారీ కుంభకోణం ఈ జిల్లాలో ఈ అసైన్మెంట్ యాక్ట్ అసైనీకి ఎవరైతే పాత అసైనీ ఉంటాడో ఆయనకి నోటీసు లేకుండా ఆయన్ని బెదిరించైనా ఇంకో విధంగా అయినా తీసుకునేదానికి లేదు. సాక్షాత్తు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఏం మాట్లాడారో మీకు వినిపించాలి. అది పరిస్థితి. నేను జిల్లా కలెక్టర్కి చెప్తుండా, అయ్యా రెవెన్యూ డిపార్ట్మెంట్ని మంత్రి చేతుల్లో పెట్టబాకు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ రెవెన్యూ చట్టాలని కాపాడాల్సిన వాడు నువ్వు. జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్స్కి హెడ్ నువ్వు. ఇది కరెక్ట్ కాదు. చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ నేనేమంటాను, స్వాతి మీద ఆమె చేసిన భూకుంభకోణాల మీద మేము లోకాయుక్తికి ఇస్తే జిల్లా కలెక్టర్, అప్పుడున్న జిల్లా కలెక్టర్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ఆరోపణలన్నీ వాస్తవం, ఆరోపణలన్నీ వాస్తవం
అంటే అల్టిమేట్ గా సీసీఎల్ఏ ఆయన సస్పెండ్ చేసి 5 మందిని జైలుకి పంపించు. వీటన్నిటి మీద ఒక్కొక్క ఎంఆర్ఓని 2-3 రోజుల కేసి మొత్తం విచారణ జరుగుతుంది. ఆ విచారణ పూర్తి కాకుండానే మళ్ళీ కొత్తగా మసేజ్ చేసేస్తాం, కొత్తగా భూములు పేర్లు మార్చేస్తామంటే ఆ విచారణ అసలు పూర్తి కానివ్వండి. వదలకూరు మండలంలో పాత భూ కుంభకోణం మీద విచారణ జరుగుతుంది. అసలు ఏం రిపోర్ట్లు ఇచ్చారు? జిల్లాలో ఉండే ఎంఆర్ఓలు అందరిని వేశారు, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎంఆర్ఓని వేశారు. వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఒక అస్సాం వ్యక్తి జీపులు వేసుకొని బేడీలు వేసి పోలీసుల హింసలతో దూకి చచ్చిపోయినాడు. వాళ్ళ సమక్షంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ సమక్షంలో పోలీస్ జీపులో నుంచి దూకి చనిపోవడం, ఇంతకంటే ఘోరం ఇంకోటి లేదు. ఇది అందులో సర్వేపల్లి నెల్లూరు జిల్లా. మనం చూసాం మరిపాడులో ఇద్దరు చనిపోయినారు. ఎస్ఐ దెబ్బ ఎస్ఎన్విఆర్కి పంపించారు, ట్రాన్స్ఫర్ చేశారు, అప్పుడు ఏదో సస్పెండ్ చేశారు. ఇప్పుడు పొదలకూరులో ఉండే ఎస్ఐ 3 ఎత్తేశాడు, వెంకటాచలంలో ఆయన ఇంకో ఎత్తేశాడు. వీటందరికీ ఏంటంటే ఒకటి ఎస్పీకి ఆ ఐజీ గుంటూరు వచ్చి మంత్రి ఇలాఖలో నియోజకవర్గ కేంద్రంలో సీఐని సస్పెండ్ చేసినందుకు నేను అభినందిస్తున్నా. ఇప్పుడు దాకా మంత్రి కాళ్ళ కింద చట్టాలు నలిగిపోతున్నాయి. ఆ సీఐ మాకు ఒక మంచి కుర్ర బ్యాచ్ యంగ్ బ్యాచ్ తెలుగుదేశంలో చేరుతుంటే వాళ్ళ స్కూటర్లు ఆపేసి నానా బీభత్సం చేసి మాకు వార్నింగ్లు ఇచ్చాడు. అది ఇంత జరిగే 6 నెలలు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.